तानु एमएलएगा गेलिस्ते 100 कोट्ल रूपायलतो एमएस डिग्री कलाशालालो युवती युवकुलकु स्किल डेवलपमेंट सेंटर्नु एर्पाटु चेस्तामनि महबूबनगर कांग्रेस पार्टी एमएलए अभ्यर्थि एनम श्रीनिवास रेड्डी तेलिपारु। महबूबनगर जिला केंद्रंलोनि कांग्रेस पार्टी कार्यालयंलो एर्पाटु चेसिन मीडिया समावेशंलो आयन तन मेनिफेस्टोनु विवरिंचारु। बासर ट्रिपल आईटी तरहालो महबूबनगरलो कूडा ट्रिपल आईटी एर्पाटु चेयडंतो पाटु अदनंगा महिळलकु डिग्री कलाशालालो एर्पाटु चेयनुन्नट्लु वेल्लडिंचारु। अदे विधंगा पट्टणंलो अंडरग्राउंड ड्रैनेज व्यवस्थनु पटिष्ठंगा एर्पाटु चेसि प्रजलकु उन्न इब्बंदुलनु तोलगिस्तामन्नारु। उद्यमकारुलकु 250 गजाल इंटि स्थलं इव्वडंतो पाटु भूमुलु कोल्पोयिन वारिकि नष्टपरिहारं अंदिस्तामनि वेल्लडिंचारु। इवे काकुंडा मिगता हामीलनु आयन मीडिया मुखंगा प्रवेशपेट्टारु। महबूब नगर नियोजकवर्गं भविष्यत्तु कोसं कांग्रेस पार्टी तरफुन रेपु नेनु एम्मेल्येगा गेलिस्ते ఏం చేయబోతున్నానో ప్రజలకు ముందే చెప్పాల్సిన బాధ్యత। అందుకే కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోను ఈ రోజు నేను రిలీజ్ చేస్తా ఉన్నాను ప్రెస్ ద్వారా। ఇందులో ప్రధానంగా 100 కోట్ల రూపాయల తోటి డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము। ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకు డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వాళ్ళకు లేటెస్ట్ స్కిల్స్ పోటి ప్రపంచాన్ని తట్టుకోవడానికి రేపు భవిష్యత్తులో ఎక్కడపోయినా కూడా అందరితో సమానంగా టెక్నికల్ స్కిల్స్ అలవర్చుకోవడానికి సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఎగ్జామ్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పకడ్బందీగా కోచింగ్ క్లాసెస్ మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కమ్ నాలెడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం। అలాగే బాసరలో ఒక ట్రిపుల్ ఐటి ఉంది సరస్వతి నిలయం పాలమూర్ మహబూబ్ నగర్ చదువుల తల్లి నిలయం ఇక్కడ అందుకే ఇక్కడ కూడా ఒక ట్రిపుల్ ఐటి ఏర్పాటు చేయాలని చెప్పి నా సంకల్పం। అలాగే డిగ్రీ కాలేజ్ మహిళల కోసం ఒక ప్రత్యేకమైన డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలి। ఇంత మంది వచ్చారు ఇక్కడ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మహబూబ్ నగర్ లో ఒక విషయంలో మనం కొద్దిగా వెనుకబడ్డాం అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం। మహబూబ్ నగర్ కు ఖచ్చితంగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి। రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుంది ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవుతా ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారు నొప్పించి మహబూబ్ నగర్ కు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ని ఏర్పాటు చేస్తాం। తర్వాత కొన్ని వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళు వీధుల్లో వ్యాపారాలు చేసుకుంటారు కూరగాయలు అమ్ముకుంటారు పండ్లు అమ్ముకుంటారు మిగతా చాలా రకాల వ్యాపారాలు తోపుడు బండ్ల మీద మహబూబ్ నగర్ రోడ్ల మీద వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు। అటువంటి వాళ్ళకు తై బజార్ వసూలు చేస్తారు। మేము అధికారంలోకి వస్తున్నాము మహబూబ్ నగర్ పట్టణం వరకు ఆ తై బజార్ ను రద్దు చేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం। అలాగే కూరగాయల మార్కెట్ లో చాలా దయనీయమైన స్థితిలో ఉంది అక్కడ ఎంతో మంది ఆడవాళ్ళు వస్తారు గ్రామాల నుంచి కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేదు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు లేదు కాబట్టి ఆ కూరగాయల మార్కెట్ లో విశ్రాంతి గృహ కమ్యూనిటీ సెంటర్స్ పురుషుల కోసం మహిళల కోసం అన్ని సౌకర్యాలతోటి ఏర్పాటు చేయబోతా ఉన్నాం। అలాగే మాకు ఎంతో ఇష్టమైనది నేను రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో పెట్టుకున్న అంశము 250 గజాల ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నా సూచనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించింది। మహబూబ్ నగర్ లో కూడా 250 గజాల ఉద్యమకారులకు కేటాయిస్తూ స్థల సేకరణ చేసి వాళ్ళకి ఇప్పిస్తాం। అలాగే మన పట్టణం నుంచి ఎంతో మంది పోలీస్ ట్రైనింగ్ చేస్తా ఉంటారు స్టేడియం గ్రౌండ్ లోకి పోతే కొన్ని వందల మంది యువకులు ఫిజికల్ ఫిట్నెస్ కోసం రే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షల్లో దేహదారుడ్య పరీక్షల కోసం ప్రిపేర్ అవుతా ఉంటారు। అలాగే మిలిటరీలో జాయిన్ అవడానికి కూడా చాలా మంది యువకులు ఇక్కడ ప్రయత్నం చేస్తా ఉంటారు। సో వాళ్ళందరికీ కూడా పట్టణం ఆవరణలో శివారులో ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కేటాయించి రిటైర్డ్
ఆర్మీ ఉద్యోగులు మన పట్టణంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకు ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ సెంటర్ మన పిల్లలకు రిపోర్టీ పరీక్షల్లో తట్టుకునే విధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి దేహదారుజ్య పరీక్షల్లో వాళ్ళు పాస్ కావడానికి అవసరమైన శిక్షణ ఇవ్వడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. తర్వాత వీరన్నపేట వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రధానమైన సమస్య అక్కడ డంపింగ్ యార్డ్. మరి ఎందుకు ఇక్కడ ఉన్న మంత్రి గారు దాన్ని తరలించలేదో మాకు అర్థం కాదు. 5-6 వార్డుల్లో అక్కడ పసిపిల్లలకు ఎన్నో జబ్బులు వస్తున్నాయి డంపింగ్ యార్డ్లో, యార్డ్ నుంచి వచ్చే కాలుష్యంతో. కాబట్టి మా ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నేను గెలవబోతూ ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా వీరన్నపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ను మహబూబ్ నగర్ పట్టణం అవతల దూరంగా తీసుకుపోయి అక్కడ షిఫ్ట్ చేస్తారని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. న్యాయవాదులకు, మాజీ సైనికులకు మరియు జర్నలిస్టు మిత్రులకు అండగా ఉంటూ వారి సొంతింటి కల నిజం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. మా జర్నలిస్టులకు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఇంటి స్థలాలు కేటాయిస్తాం. అది కూడా బెదిరింపులు, దౌర్జన్యాలు లేకుండా పారదర్శకంగా వాళ్ళ సీనియారిటీని బట్టి, వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఎలాంటి పైరవీలు లేకుండా వార్తలు నాకు రాస్తున్నావా రాస్తలేవా, నా దగ్గరికి వస్తున్నావా వస్తలేవా అనే దాన్ని పక్కన పెట్టి సీనియారిటీ ప్రకారం వాళ్లకు స్థలాలు కేటాయిస్తాం. నియోజకవర్గంలో ఈయన అన్నాడు మంచినీటి సమస్య అయిపోయింది, ఇక మహబూబ్ నగర్లో నీళ్ళ సమస్యే లేదు, అసలు ఇంతవరకు మంచినీళ్ళే తాగలేదు ఎవరనే దేవా చేసిరు, ఏ కాలనీలో పోయినా నీళ్ళు రావు సార్ మాకు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో శాశ్వతంగా మంచినీటి సమస్యను పరిష్కారం చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చినాక కృషి చేస్తుంది. సీసీ రోడ్ల నిర్మాణం, శానిటేషన్ సమస్య, డ్రైనేజ్ సమస్య, వీటన్నిటికీ కూడా నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. అలాగే శ్మశాన వాటికలు, చాలా డిమాండ్ ఉంది శ్మశాన వాటికలకు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, అన్ని వర్గాల మతాల ప్రజలకు శ్మశానం కోసం భూమి అలాట్ చేసి వాటిని సుందరీకరణ చేసి అన్ని విధాలుగా ఫెసిలిటీస్ దాంట్లో ఏర్పాటు చేస్తాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 చోట్ల, ఒకటి ముస్లిమ్స్కి ఒకటి క్రిస్టియన్స్కి, శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించడం జరిగింది. అది ఇంకా అట్టనే పడి ఉంది, దాంట్లో ఏం డెవలప్మెంట్ కాలే. నేను వచ్చిన తర్వాత వాటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి వీలుగా దాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. ఇంకొకటి స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్పోర్ట్స్ స్కూల్ మిగతా జిల్లాల్లో ఉంది కానీ మన జిల్లాల్లో లేదు. ఇంత పెద్ద ఉమ్మడి జిల్లాలో మహబూబ్ నగర్లో ఖచ్చితంగా క్రీడల కోసం ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోటి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయిస్తాం. తర్వాత ఒక కొత్త ప్రయోగం ఈరోజు చేయాలనుకుంటున్నాము. మాజీ సైనికులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతీ యువకులు, యంగ్స్టర్స్, మహిళలు, వీళ్ళందరి చేత గ్రీన్ బ్రిగేడ్ ఒకటి ఏర్పాటు చేయిస్తాం. అన్ని కాలనీలో కూడా ఈ గ్రీన్ బ్రిగేడ్ శాఖలు ఉంటాయి. కాలనీ వైజ్గా లేదా వార్డు వైజ్గా దీన్ని ఏర్పాటు చేసి మహబూబ్ నగర్లో ప్రజలను చైతన్యపరిచే విధంగా విద్య, వైద్యము, మొక్కల సంరక్షణ, చెట్టు నాటే కార్యక్రమం, పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడము, ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాల కోసం గ్రీన్ బ్రిగేడ్ ఏర్పాటు చేస్తాము. అది వార్డు వైజ్గానా కాలనీ వైజ్గా అని చెప్పి వచ్చినాక అందరితో మాట్లాడి ప్రతి ఒక్క సమాజానికి సేవ చేయాలని దృక్పథం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అందులో భాగస్వామ్యం చేసి మన మహబూబ్ నగర్ను ఒక నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుకునేందుకు ఈ గ్రీన్ బ్రిగేడ్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో ఇప్పుడు భయం వాతావరణం ఉంది. మేము అధికారంలోకి వస్తున్నాము, ఎవరి వ్యాపారాలు వారు స్వేచ్ఛగా చేసుకునేటట్టు, ఏ రాజకీయ ప్రమేయం వల్ల వ్యాపారంలో ఉండకుండా చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తూ ఉన్నాము. అలాగే వ్యాపారాల్లో వాటా అడిగే సంస్కృతి ఇప్పుడు కొత్తగా మహబూబ్ నగర్లో వచ్చింది. అటువంటి సంస్కృతిని ఏ డబ్బులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటే చేసుకోండి, కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు మీ వ్యాపారంలో వాటా ఇవ్వాలి అనే సంస్కృతికి మేము చరమగీతం పాడతాం. అటువంటి సంస్కృతిని మా వాళ్ళు చేసినా ఎవరు చేసినా మేము ఎంకరేజ్ చేయం. బెదిరించి భయపెట్టి వ్యాపారస్తులను కానీ మిగతా వాళ్ళను కానీ
లోబర్చుకునే ప్రయత్నం ఈ 10 సంవత్సరాల్లో జరిగింది. అది జరగదు. నవంబర్ 30వ తారీఖు ఎన్నికలు ఓట్లు వేసుకుంటాం, డిసెంబర్ 3వ తారీఖు మనకు స్వేచ్ఛా స్వాతంత్రం వస్తా ఉంది. కాబట్టి ఇటువంటి ఏవి కూడా జరగవు అని చెప్పి నేను కాంగ్రెస్ మానిఫెస్టోలో పెట్టుకుంటా ఉన్నాం. ఇది మా పార్టీలో ఉన్న అందరికీ కూడా వర్తిస్తుంది. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మధ్యలో ఎంతోమంది కలవాల్సి వస్తుంది, కానీ మీ సహకారంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవ్వరు కూడా మధ్యవర్తులు ఉండరు. నన్ను కలవడానికి, సమస్యలు చెప్పడానికి, ఎటువంటి సమస్య అయినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు. ఎటువంటి మధ్యవర్తులు, దళారీ వ్యవస్థలు నా చుట్టుముట్టు ఉండవు అని చెప్పి మేనిఫెస్టోలో పెడుతూ నేను హామీ ఇస్తూ ఉన్నా. నియోజకవర్గ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం మేము. సీనియర్ సిటిజన్సు, ఎక్స్పర్ట్సు, అవతలి పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, డాక్టర్సు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరిని కూడా మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పి చేసుకుంటామని చెప్పి మా మేనిఫెస్టోలో పొందుపరుచుకున్నాం. ఇది మా తరఫున మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇచ్చే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. ఇవన్నీ కాపీలు కూడా మీకు ఇస్తాం. మా దయచేసి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి పంపాలి, ప్రజల్లోకి చేరవేయాలని చెప్పి మీడియా మిత్రులందరూ కోరుతున్నా. ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారి 10 ఏళ్ల పరిపాలన 3 అంశాలు ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 1 అవినీతి, 2 అక్రమం, 3 దౌర్జన్యం. ఈ 3 పర్యాయ పదాలుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఈ 3 మీదనే సాగింది. కాంగ్రెస్ పార్టీ రేపు మహబూబ్ నగర్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారంటే స్వేచ్ఛ, స్వాతంత్రం, ఆత్మగౌరవం. కాంగ్రెస్ పార్టీ ఈ 3 మహబూబ్ నగర్ ప్రజలకు ఇచ్చేందుకు మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా మహబూబ్ నగర్ ప్రజలకు మాటిస్తున్నాం. అబద్ధాలు ఆడేటోడు రోజంతా అబద్ధాలు ఆడుతుంటాడు. ఏం కేసులు పెట్టారో చెప్తే నేను దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ఆయనకు కాళ్ళు కాళ్ళ పిల్లలాగా తిరుగుతున్నాడు, ఓడిపోతాదని అర్థమవుతుంది. బర్త్డే పార్టీల పేరు మీద పోయి దావతులు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడు. లోపల ఏమేమి మాట్లాడుతున్నాడో అన్నీ మనకు తెలుసు. ఎమ్మెల్యే గెలవనీకి అంత దిగజారాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకో, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చెప్పుకో, మీరు చేసిన ఘనకార్యాలు చెప్పుకో, అవేం లేవు కదా. అందుకే ప్రత్యర్థుల మీద విషయం చెబుతూ ఉన్నాడు. అయ్యా శ్రీనివాస్ గౌడ్ గారు, గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం, గెలుస్తాము ఓడిపోతాము. అంత మాత్రం చేత అవతల వాళ్ళు మీ శత్రువులు అన్నట్టు, ఇక వాళ్ళని నరికి చంపాలన్న కోరిక, మీరు గుంజగట్టి కొట్టాలన్న కోరిక మీరు వెలిపిస్తున్నప్పుడే నీ మానసిక స్థితి ఎట్లుందో అర్థమవుతుంది. మా రాజేందర్ రెడ్డి గారు, నువ్వు వేడున్నావు మహబూబ్ నగర్ జిల్లాల ఉద్యమంలో ఉద్యమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేసి అందరినీ కలిపి ఆ ఉద్యమాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి పెద్దలు రాజేందర్ రెడ్డి గారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిందే. వారిని పట్టుకొని, అటువంటి పెద్ద మనుషులు అందరినీ పట్టుకొని, తనతో ఉండి బయటికి వెళ్ళిన అందరినీ పట్టుకొని గడియారం చౌరస్తాల కట్టేసి కొడతా అని చెప్తే ఇక మీరు మంత్రిగా ఉండడానికి మీకు అర్హత ఉందా? అసలు మీరు రాజకీయాల్లో ఉండే అర్హతనే లేదు. అటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏమైనా మాట్లాడుకోండి, ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈ అహంకారపూరిత దౌర్జన్యకరమైన ప్రజా వ్యతిరేక అవినీతి పాలనను అంతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎవ్వరేం చేసినా కూడా అది ఆగేది కాదు. కాబట్టి మీరేం మాటలు మాట్లాడుతున్నారో అవన్నీ మీకే తగులుతాయి. ఇక్కడ ఉన్న నాయకులందరూ వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళు ఏం చేసినారు, ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు అని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలకు తెలుసు. ఈరోజు ఎన్పి వెంకటేష్ గారు ఏమైనా పదవులు అనుభవించారా? ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అపోజిషన్లోనే ఉన్నాడు కదా. రాజేందర్ రెడ్డి గారు ఏమైనా పదవులు అనుభవించారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా రూలింగ్ పార్టీలలో ఉన్నారా? ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఇక ప్రతిపక్షంలో ఉన్నాక మేము ప్రజా సమస్యల కోసం కొట్లాట చేస్తాం తప్ప మాకు ఇక మీలాగా అధికారం అనుభవించే ఫెసిలిటీ మాకు ఇంకా రాలేదు కదా స్వామి. వచ్చినాక విమర్శ చేయొద్దు కానీ మేము ఈరోజు మహబూబ్ నగర్ని ప్రక్షాళన చేయాలి. మీ నుంచి, మీ చుట్టూ ఉన్న గుండాల నుంచి, మీ చుట్టూ ఉన్న దౌర్జన్యకారుల గుంపు నుంచి మహబూబ్ నగర్ని కాపాడనీకనే మేమందరం ఏకమైనం. ఒకటి ఈరోజు మేము డిఎస్పీ గారికి చెప్పినాం, అరే చుట్టుముట్టు రౌడీలను పెట్టుకొని బెదిరిస్తున్నారా, ఎందుకు పిలిచి మాట్లాడవు అంటే సమాధానం ఉండదు. రౌడీ షీటర్లు ఉన్నారు, తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయమంటే సమాధానం ఉండదు. మొత్తం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని నువ్వు ఏదైతే ప్రజలను బెదిరిస్తున్నావో బిడ్డ, 3 రోజుల్లో అన్నీ అయిపోతాయి. గవర్నమెంట్ వస్తుంది మాది, అప్పుడు పోలీసు వ్యవస్థ నిజంగా ఎట్లా పనిచేయాలనో మేము చూపిస్తాము. దౌర్జన్యకారుల మీద ఏం యాక్ట్లు పెట్టాలి, ఎన్ని కేసులు పెట్టాలా మా దగ్గర చిట్టా ఉంది. నిజమైన రూల్ ఆఫ్ లా అనేది డిసెంబర్ 3వ తారీఖు నుంచి మహబూబ్ నగర్లో అమలవుతుంది.
శ్రీనివాస్ గౌడ్ రూల్ ఆఫ్ లా ఎగిరిపోతది నవంబర్ 30 తారీఖు తర్వాత గుర్తుపెట్టుకోండి. అదే 3 తారీఖు తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ వస్తుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఫోన్ ఎప్పుడూ అవుట్ ఆఫ్ కవరేజ్ లో లేదు. 2001 లో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం వదిలేసి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు కాంటాక్ట్ లోనే ఉన్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము, సమస్యలు పరిష్కరించే దిశగా మేము మాట్లాడుతున్నాం. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది 2014 వరకు. మీ ఏం వ్యాపారాలు చేసుకున్నావు, ఏం ఉద్యోగాలు చేసుకున్నావు ఇక్కడ తెలియదు. నువ్వు బీ ఫామ్ తీసుకొని మహబూబ్ నగర్లో అడుగుపెట్టినావు తప్ప మహబూబ్ నగర్కు సేవ చేయనీకే రాలేదు, ఇక్కడ తెలంగాణ ఉద్యమం నిర్మాణం చేయనీకే రాలే. నీకంటే ముందు మేమందరం కూడా ఈ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు మీరు అనుకుంటున్న గొప్పలు చెప్పుకుంటున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఇనిషియేట్ చేసిందే మేము, ప్రజల్లో ప్రచారం తీసుకుపోయిందే మేము, ప్రభుత్వాలతో ఒప్పించింది మేము, 3 జిల్లాల మంత్రులు శాసనసభ్యులతో కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించిందే మేము. ఇక మా గురించి మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. మీరు ఉద్యోగ సంఘాల నాయకుడు, ఉద్యోగస్తులకు ఏం న్యాయం చేసినారో చెప్పండి. పక్క రాష్ట్రం ఎంత అయ్యారు ఇస్తుంది, ఎంత ఫిట్మెంట్ ఇస్తుంది, మీ రాష్ట్రం మీ 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 భజన చేసే మీ ముఖ్యమంత్రి ఎంత ఇచ్చిండు, మీరు ఏ ఉద్యోగులకు న్యాయం చేసిండ్రు, ఏ ఉద్యోగస్తులకు వాళ్ళకు అనుకూలంగా ఉండే జీవోలు తెప్పించిండ్రు. మీరు ప్రజాప్రతినిధిగా ఫెయిల్ అయిపోయినరు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఫెయిల్ అయిపోయినరు, ఉద్యమ నాయకుడిగా ఫెయిల్ అయిపోయినరు, చివరికి మీరు ఒక ఎమ్మెల్యేగా కూడా ఫెయిల్ అయిపోయినరు, ఒక మనిషిగా మీరు ఫెయిల్ అయిపోయినరు అని చెప్పి ఈరోజు మహబూబ్ నగర్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చాలా మంచి ప్రశ్న. అసలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటిదాకా కులం పేరు మీద మీటింగ్లు పెట్టలే. కానీ మీకు తెలుసు ఎన్ని కులాల పేరు మీద 500 ఉన్న కులాలను కూడా హంగామా చేసుకుంటూ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఎవరు గూమి కట్టినరో తెలుసు. మీ బర్త్డే పార్టీలలో ఏం మాట్లాడుతున్నామో మాకు తెలియదా? మనం బీసీలం, అవతల రెడ్డి వచ్చిండు ఓడగొట్టాలి. అరే 2014 నుంచే కదా ఈ చిచ్చు వచ్చింది. అసహించుకుంటున్నారు ప్రజలు ఈ కులాల ప్రస్తావన, ఈ కులం పేరు మీద కుంపటి మీరు పెట్టినరు. ఏ రోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళము, తెలంగాణ ఉద్యమంలో రాజకీయ ప్రవేశం చేసిన వాళ్ళము, మాకు ఈ కులాలు మతాలు తెలియవు. మాకు తెలిసింది ఆ రోజు తెలంగాణ సాధించుకోవడము, ఈరోజు వచ్చిన తెలంగాణను కాపాడుకోవడము, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడము అంతే తప్ప ఈ స్వార్థ రాజకీయాల కోసం జుగుత్సాకరమైన సొసైటీని విభజించి పాలించని చేస్తున్నది మీరు. కులాలు కాదు మతాలు కాదు అన్నదమ్ములను కూడా విడదీసిన చరిత్ర మీది. కానీ అందరినీ కలిపే చరిత్ర, కలిపే తత్వం, కలిపే స్వభావం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. ఇంకా ఇప్పుడు అక్కడ రైతులను అడిగితే వాళ్ళు ఏం చెప్పిందంటే, మేము పోయినాం సార్, ఇది రిలయన్స్ కంపెనీకి ఇచ్చేస్తారట, మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడో దూరం పడేస్తారట అని చెప్పి రైతులు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అటువంటివి జరిగినాయి కదా మహబూబ్ నగర్లో. కలెక్టరేట్ను తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడము, తర్వాత అక్కడ ఏదో ప్లేస్ను తీసే శిల్పారామం, అక్కడ ఉన్న శిల్పారామం దగ్గర ఉన్న ప్లాట్లో అందరినీ తీసేసి అక్కడ శిల్పారామం పెట్టడము, వీరన్నపేటలు తీసేసి రింగ్ రోడ్ ఏదో రోడ్ వేయడము. సో ఎక్కడ జాగా కనబడితే ఆ జాగాను గుంజుకోవడము, ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి ఆ భూమిని గుంజుకోవడము, అక్కడ ఏదో ప్రాజెక్టు పేరు మీద దందాలు చేయడము, ఇవన్నీ కూడా వీళ్ళకి అలవాటైనాయి. మరి ఎన్ని స్కీములు వేస్తున్నారో మహబూబ్ నగర్ సర్వనాశనం చేయనీకే. అది అందుకే మూడవసారి ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇయ్యొద్దు అని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి, అనువాడల 2000 ఎకరాలు ఉంది, దాన్ని ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం పార్కు పెట్టాలనుకుంటున్నారో ధరణి పోర్టల్లో కనబడకుండా పెట్టినారు అది. మేము అధికారంలోకి వస్తే అన్ని లెక్కలు తీస్తాం, పైసా వసూలు చేస్తాం, ఎంత అవినీతి ఏ ప్రాజెక్టులో జరిగింది, పెద్ద చెరువు ప్రాజెక్టులో ఎంత జరిగింది, ట్యాంక్ బండుకి ఏమైంది, ఈ పెట్టే మొక్కలలో ఎంత అవినీతి జరిగింది, మొత్తం డాటా మా దగ్గర ఉంది. సమయం వచ్చినప్పుడు దాన్ని విజిలెన్స్కి ఇస్తాము, ఎంక్వైరీ చేపిస్తాము. ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లకు మీరు కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, ఏ రేట్లలో కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, అవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది బయట పెడతాం.